హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేము చండీగఢ్ వెళ్ళాం, దాని గురించి ఈ వీడియో. చండీగఢ్ని ద సిటీ బ్యూటిఫుల్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ చూడడానికి. ఈ చండీగఢ్లో రాక్ గార్డెన్ చూడవలసిన ప్రదేశం, ఇప్పుడు చూసేద్దాం, రండి. చండీగఢ్కి రీచ్ అయిపోయాం, రాక్ గార్డెన్కి వెళ్తున్నాం. టికెట్ కౌంటర్, టికెట్ ఎంత చూద్దాం. టికెట్ ఈచ్ పర్సన్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. టూ టికెట్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం, చూసేద్దాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము. లోపలికి ఎంటర్ అవ్వగానే రాళ్ళతో చెక్కిన కొన్ని బొమ్మలు కనిపిస్తాయి మనకి, చూడండి ఫ్రెండ్స్. ఈ రాక్ గార్డెన్ మొత్తం వేస్ట్ మెటీరియల్తో తయారు చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్కెచ్ వేస్తున్నారు, చూసారు కదా. పర్ పర్సన్కి 500 రూపీస్ అన్నమాట. వాటర్ ఫాల్స్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా చండీగఢ్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని.
ఈ రాక్ గార్డెన్ని నిర్మించింది ఎవరంటే నెక్చన్ సేని అనే వ్యక్తి నిర్మించారు. అప్పట్లో ఇది నిర్మించడానికి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు, అయినా కూడా ఎలాగైనా నిర్మించాలని నిర్మించారు అతను. ఇది 1957లో స్టార్ట్ చేస్తే 1976కి పూర్తయింది, అంటే 18 ఇయర్స్ పట్టిందన్నమాట ఇది కట్టడానికి. ఇదంతా వేస్ట్ మెటీరియల్తోనే కట్టారు, చూడండి ఫ్రెండ్స్. ఇవి చూసారా ఫ్లాగ్లు, కరెంట్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, విరిగిపోయిన కరెంట్ ఫ్లాగ్స్, మట్టి గాజులు, ఇంటికి వేసే టైల్స్, మట్టి కొండలు, ఎలక్ట్రిక్ సామాన్లు, ఇలా వగైరా మొత్తం కలెక్టింగ్ చేసి గార్డెన్ కట్టారు. చాలా గ్రేట్ కదా. వాటర్ ఫాల్స్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకో దారి వచ్చింది. అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
చాలా చాలా అక్వేరియంస్ ఉన్నాయి. ఇందులో చాలా చాలా రకాల ఫిషెస్ కూడా ఉన్నాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.